బెంగళూరు ఎస్పెషల్గా బెంగళూరుకు సంబంధించి ఒక 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 ముఖ్యమైనటువంటి విషయం చెప్పొచ్చు. మనం వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా చూసుకోవచ్చు, మొత్తం బ్యానర్లతోటి కటౌట్లతోటి పూర్తిగా నిండుతుంటాయి. పార్టీ ప్రచారాల హోర్ అనేది అసలు ఆ గల్లీలలో పూర్తిగా కనబడేటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్, కర్ణాటక ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా బ్యానర్లు కూడా ప్రదర్శించేటువంటి హక్కు ఉండదు, అవకాశం ఉండదు. తర్వాత ఎక్కడ కూడా హోర్డింగ్లు, పెద్ద పెద్ద కటౌట్లు ఎక్కడ కూడా మనకు కనపడవు. రైట్నో మనం బీజేపీకి సంబంధించినటువంటి బెంగళూరు ఆఫీస్ దగ్గర ఉన్నాం, సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కడ కూడా మనకు హోర్డింగ్లు కానీ, పెద్ద పెద్ద బోర్డులు కానీ, కటౌట్ బ్యానర్స్ ఎక్కడ కూడా కనపడవు. ప్రచార ఆర్భాటాలు ఎక్కడ కూడా ఈ మొత్తం ఈ పార్టీ ఆఫీస్ చుట్టుపక్కల కూడా ఎక్కడ కనపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా పూర్తిగా ఈ బ్యానర్లు కటౌట్లు ప్రదర్శించకూడదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టమనుసారంగా సౌండ్స్ పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనేటువంటి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే చూసుకోవచ్చు ఈ గల్లీ మొత్తం. అంటే జనరల్గా మనం చూసుకోవచ్చు వేరే స్టేట్లో, ఎస్పెషల్గా మన తెలుగు స్టేట్లో జరిగినప్పుడు కూడా చాలా ప్లేసులలో హోర్డింగ్లు బ్యానర్లు కనబడుతుంటాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ గల్లీ మొత్తం కూడా ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడ బ్యానర్లు కానీ హోర్డింగ్స్ కానీ ఎక్కడ కనబడేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా గల్లీ అంతా కూడా క్లీన్గా ఉంది. బీజేపీ ఆఫీస్ ఒకవైపు హోరాహోరీన ఇటు ప్రధానమంత్రి మోడీ ప్రచారం చేస్తున్నాడు, ఇంకోవైపు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా అక్కడ కర్ణాటక ఎలక్షన్స్కి సంబంధించినటువంటి హోరాహోరీ ఎలక్షన్ క్యాంపెయిన్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. బట్ ఎక్కడ కూడా హోర్డింగ్స్ ఎక్కడ కూడా కనబడదు. ఇది కేవలం ఒక బీజేపీ ఆఫీస్ దగ్గరనే కాదు, అన్ని పార్టీ ఆఫీసులలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. సో ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలలో లేకుంటే మెయిన్ సిటీలో కూడా ఎక్కడ కూడా మనకు హోర్డింగ్స్ కనిపించవు. సో ప్రచార ఆర్భాటాలు అయితే కనిపించవు. ఎవరికి వారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది, రోడ్ షోలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం రోడ్ షోలు ఉన్నప్పుడు మాత్రమే, మొన్న రీసెంట్గా మోడీ వచ్చినప్పుడు రోడ్ షోలు ఉన్నప్పుడు మాత్రమే పూలు చల్లుతూ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి కనబడే తప్ప ఎక్కడ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు బ్యానర్లు ఇట్లాంటివి అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కనిపించవు. ఇది బీజేపీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటనారాయణతో రాజ్కుమార్ ఫర్ సాక్షి టీవీ బెంగళూరు.